ధ్యానం చేద్దాం. 92వ కీర్తన తీయండి. 92వ కీర్తన 12 13 14 15 వచనాలు కలిసి చదువుకుందాం అందరం. 501వ పేజీ 92వ కీర్తన కలిసి చదువుదాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వరదలుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ఇనుచున్న బిడ్డలందరినీ దీవించి, మాట్లాడుచున్న నన్ను అభిషేకించి, పరిశుద్ధపరచి, నేను కాదు నాయన మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. మా అందరు బాగున్నారా? అందరికీ నా వందనాలు. చాలా సంతోషం. ఇంతవరకు దేవుడు మనకి క్షేమాన్ని, దేవుడు మనకి కాపుదలనిచ్చి ఆయన సన్నిధిలో మనల్ని ఉంచారు. ఈరోజు మన అంశం ఏంటంటే వరదిల్లుట. వరదిల్లడము అంటే ఉన్నతమైన స్థితిలోనికి రావడం. హల్లెలూయా. వరదిల్లడం అనేది చాలా సంతోషకరం. ఒక క్లాస్ పెరుగుతున్న, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చిన, జీతం పెరిగిన, ఒక మంచి ఇల్లు కట్టుకున్న, ఆ స్థితి సంవత్సరాలు గడిచే ముందుకు మన స్థితి కూడా పెరుగుతూ ఉందనుకోండి, అది వరదిల్లడం. భౌతికంగా వరదిల్లడం. ఈ సంవత్సరంలో ఇది కొన్నాను, ఈ సంవత్సరంలో ఇది కొన్నాను, వచ్చే సంవత్సరం అది కొనాలి, ఇది కొనాలి అని రకరకాలుగా మనం ప్రణాళికలు వేసుకుని దాని ప్రకారంగా మనం ఆ ప్రణాళిక ప్రకారంగా మన ఆశల ప్రకారంగా ఆ తీర్చబడుతూ ఉంటే దాన్ని మనం భౌతికంగా వరదిల్లడం అంటాం. వరదిల్లడం అనేది ప్లేస్ కూడా ఉంటుంది. ఒక కొమ్మ, ఒక గులాబీ చెట్టు మన పెరట్లో వేసామనుకో, మన ఆవరణలో వేసామనుకో, ఆ గులాబీ పువ్వులకి చాలా విలువ ఉంటుంది. ఆ గులాబీ మొక్కకి విస్తరించిన తర్వాత దాని నుండి మనం ఏమాశిస్తాం? ఫలాలు, పంట. బాగా పెరిగింది కానీ ఫలాలు లేవనుకో, ఆ తోట మాలి లేకపోతే ఆ రైతు లేకపోతే మనం ఒక మొక్క వేసాం, ఆ మొక్క బాగా పెరిగింది కానీ ఆ మొక్కకి ఫలాలు లేవు, ఉపయోగం ఉందా? అలాగే మనం మన సంఘంలో నాటబడిన స్థితిలో ఉన్న మనం చూడండి, విత్తనం కరెక్ట్గా ఉంటే అది భూమిలో నాటితే అది చక్కగా పైకి మొలకేస్తూ ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉంటే అది భూమిలో నాటితే చక్కగా పైకి వస్తూ ఉంటుంది. చచ్చిపోయిన మొక్కను నాటినా, పుచ్చిపోయిన విత్తనాన్ని నాటినా భూమి దానిలో కలిపేసుకుంటుంది. మొక్క రాదు కదా, దానిలో కలిపేసుకుంటుంది. భూమికి ఎంత పవర్ ఉందంటే, ఒక ఇనప మొక్కను లోపల భూమిలో పాతి పెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత తీస్తే ఆ ఇనప మొక్క మట్టిగా మారిపోతుంది. ఒక ఇనప మొక్కే కానీ, ఆ కాగితాలే కానీ, ఏదైనా భూమిలో మనం పాతి పెడితే తర్వాత ఏమవుద్ది? మట్టిగా మారిపోద్ది. అది కుక్క కానీ, మనిషి కానీ, ఎవరినైనా భూమిలో పాతి పెడితే ఏమైపోతారు? కొన్నాళ్ళకి మట్టి అయిపోతారు. కానీ ఒక మంచి విత్తనాన్ని భూమిలో నాటితే అది మట్టి అయిపోదు, ఏమవుద్ది? చక్కగా. చూసారా ఎంత దేవుని యొక్క సృష్టి ఎంత గొప్పదో, చక్కగా ఎదుగుతూ ఉంటుంది. ఎదిగి 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 కానీ ఫలాలు ఇస్తుంది. ఫలాలు ఇచ్చినప్పుడు ఆ ఫలాన్ని మనం చూసి ఎంతో సంతోషపడతాం. అలాగే దేవుడు మన నుంచి కూడా ఆశించేది ఫలాలు. ఫలాలు అంటే మనకు రెండు తలకాయలు, నాలుగు కాళ్ళు, పది చేతులు రావాలని కాదు. మనం పొందుకున్న ఈ మేలు, మనం పొందుకున్న ఈ రక్షణ భాగ్యం ఇతరులకు తెలియచేసి వాళ్ళను కూడా రక్షించడమే నువ్వు ఫలించే జీవితం.
ఫలించే జీవితం మనకు ఉండాలంటే ముందు మనం ఫలించాలి. ఇతరులను మనం అలాగ నడిపించాలంటే ముందు మనం ఫలించే అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తారట, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారట. నీతిమంతులు ఖర్జూరం, ఈత, తాటి, కొబ్బరి, ఈ మొక్కలన్నీ, ఈ చెట్లన్నీ ఒక కోవకు చెందినవి. ఎందుకంటే ఇవి తిన్నగా పెరిగి అటు ఫేస్ పైకే వస్తాయి. ఒకవేళ కాళ్ళగట్ల మీద ఉన్న ఈత చెట్లు కొన్ని ఉంటాయి, అవి ఎలాగ తిరిగి మళ్ళీ ఎట్లా ఉంటాయి పైకి. ఎందుకని ఆ చెట్టుకున్న లక్షణం, ఏ చెట్టు కూడా శాంతం నేలకి చూపేది. మామూలు చెట్లు ఉన్నాయి, మొగలేమో మన ఇంట్లో ఉంటుంది, కొమ్మలేమో పక్కింట్లో ఉంటాయి, కొమ్మలేమో లేదా రోడ్ల మీద ఉంటాయి, మొదలేమో మన ఇంట్లోనే ఉంటుంది. పక్కింట్లోకి వెళ్ళిందనుకో ఆ చెట్లకు వచ్చే ఫలాలన్నీ పక్కింటి వాళ్ళు కోసుకుంటారు. రోడ్డు మీదకి వెళ్ళిందనుకో రోడ్డు మీద పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కోసుకుంటారు. అందకపోతే రాళ్ళేసి మరీ కొట్టి రాకపోని తీసుకుపోతారు. కానీ మొదలకే మొదలు మన ఇంట్లోనే ఉంది, కానీ ఫలాలు మాత్రం ఊరి మీదకు పోతుంటాయి. చాలామంది కుటుంబాల్లో జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉంటారు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడరు, బయట వాళ్ళకే యూజ్ అవుతుంటారు. చిన్నప్పుడు నేను కూడా అంతే, మా స్నేహితుల మాట వినేవాడిని, మా అమ్మ మాట అసలు వినేవాడిని కాదు, తిడతా ఉండేది. నా మాట కంటే నీకు వాళ్ళ మాట ఎక్కువ, ఇక్కడేమో వెళ్ళాం కదా, ఇక్కడ ఏ పని చేయవు, కనీసం గ్లాసు నీళ్లు ముంచుకోవు, అన్నం నేనే పెట్టాలి, మంచిని నేనే పోయాలి, పళ్ళు నేనే పెట్టాలి, అక్కడికి వెళ్తే మాత్రం అన్నీ నువ్వే చేస్తావు, బయట చేసినట్టుగా ఇంట్లో చేయవేరా అని. అదే కొంతమంది ఆనందం, అది ఇంట్లో ఏ పని చేయరు, బయటికి వెళ్తే మాత్రం అన్ని పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆశించేది ఏంటంటే ఆత్మీయ స్థితులకు మనం తీసుకొస్తే ఇక్కడ 13వ వచనంలో యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారంట. ఎవరో నీతిమంతులుగా ఉన్నవారు, దేవునికి సంఘానికి నమ్మకంగా ఉన్నవారు, దేవుని దృష్టిలో యథార్థమైన వారు వర్ధిల్లుతారట. ఎక్కడ? సంఘములో నాటబడి. మీరు నాటబడ్డారు. నాటబడడం అంటే మారు మనసు పొంది బాప్తీసము పొందినప్పుడు మీరు నాటబడినటువంటి వా, నాటబడినటువంటి మొక్కలుగా ఉన్న మీరు ఎదగాలి. మనం ఇంట్లో మొక్క పెట్టాం, నీళ్లు పోసాం, నీళ్లు పోసాం, నీళ్లు పోసాం, అది ఎదుగు పొదుగు లేకుండా అలాగే ఉంటుందనుకో, దానికి కాస్త ఎరువేసిన, దానికి కాస్త ఎండొచ్చేటట్టు పెట్టినా ఇంకా అలాగే ఉంటుందనుకో, ఇది చావదు, ఇది ఎదగదు, ఇదే మొక్కరా బాబు అని తిట్టుకుంటాం కదా. తిట్టుకున్నారు, తిట్టుకోరా, భలే ఉంది అనుకుంటామా? అది సావనన్నా సావదు, ఈ ఎదగనన్నా ఎదగదు. చచ్చిందనుకో తీసి పడేసి ఇంకో ఆ ప్లేస్లో ఇంకోటి పోస్తాం, అది బాగా పెరుగుతుంది. కానీ అటు ఇటు కాకుండా నీళ్లు పోస్తూనే ఉంటాం, ఆ చెట్టు ఎదుగు బొదుగు లేకుండా ఉంటే దాన్ని తెలిసి ఎవరు కూడా మెచ్చుకోరు, తృప్తి పొందరు, సంతోషపడరు. కొన్నిసార్లు మనం కూడా అంతే, ఎన్నో వాక్యాలు వింటాం, ఎన్నో హెచ్చరికలు వింటాం, దేవుడు గురించి, రక్షణ గురించి, బల్లారాధన గురించి, శరీరం గురించి, రక్తం గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి ఎన్నో వింటాం. ఎన్ని వాక్యాలు విన్నా, బుధవారం విన్నా, శుక్రవారం విన్నా, శనివారం విన్నా, ఆదివారం విన్నా, ఇంకా నీళ్ళు ఎన్ని పోసినా ఆ చెట్టు ఎదుగు బొదుగు లేకుండా ఎలాగుంటుందో, కొంతమంది విశ్వాస జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. సంతోషిస్తాడా దేవుడు? ఆనందిస్తాడా దేవుడు? ఏం చేయాలి? వాక్యం విన్న మనం ఆ వాక్యాన్ని మనం ఆస్వాదించి దాని ప్రకారం దినదినము వర్ధిల్లాలి. వర్ధిల్ల ఉంటే ఆత్మీయంగా బలపడాలి, అలాగే ఆర్థికంగా బలపడాలి. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో ఇటు ఆర్థికంగానూ దేవుడు బలపరుస్తాడు, ఇటు ఆత్మీయంగానూ బలపరుస్తాడు. కొంతమందికి ఒకటే ఉంటుంది, ఒకటి ఉంటే ఆత్మీయ బలం ఉంటుంది, లేకపోతే ఆర్థికమైన బలం ఉంటుంది.
ఆశీర్వాదం దీవెన అంటే రెండు ఉండాలి. ఆత్మీయతో ఉండి అడుక్కు తినే స్థితిలో ఉన్నా గొప్ప విలువ ఉండదు, లేదా పెద్ద ధనవంతుడుగా ఉండి ఆత్మీయుడిగా లేకపోయినా విలువ ఉండదు. రెండు ఉంటేనే నిజమైన ఆశీర్వాదం. భోజనం పెట్టుకుంటే రైస్ ఉండాలి, కర్రీ ఉండాలి. రైస్ ఒకటే ఉన్నా ఉపయోగం లేదు, కర్రీ ఒకటే ఉన్నా ఉపయోగం లేదు. రెండు కలుపుకుని తింటేనే ఫుల్ఫిల్. అలాగే మన జీవితంలో కూడా ఆర్థికంగానూ బాగుండాలి, ఆత్మీయంగానూ వర్ధిల్లాలి. దాన్ని వర్ధిల్లుట అంటారు. ఎవరైతే మందిరంలో నాటబడిన వారై వాక్యాన్ని ఆస్వాదించి నీతిని అనుసరించి నడుచుకుంటారో వారేం చేస్తారు? దేవుని ఆవరణములో, అంటే మందిర ప్రిన్సెస్లో వర్ధిల్లుతారంట. హల్లెలూయా. అలాంటి వర్ధిల్లే జీవితాన్ని గనక మనం కలిగి ఉంటే దేవుడు ఎంతగానో సంతోషపడతాడు, ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడతారు. అంత మాత్రమే కాదు, ఆ వర్ధిల్లే వారికి విలువ బాగా పెరుగుతుంది. ఏ షేపు గురించి మాట? ఏ షేపు అంటే ఏంటి? ఫలించడి కొమ్మ. మొదటి కీర్తనలో ఏంది? అతడు నీటి కాలువన ఎవరను నాటబడినదై ఆకువాడుక తన కాలమందు ఫలిమిచ్చు చెట్టు వలే. ఫలమిచ్చు చెట్టు గుర్తుపెట్టుకోండి. ఉట్టి చెట్టు మనకెందుకు? కొన్ని చెట్లు నీడనిస్తాయి, ఫలాలు లేవు. నీడ ఇవ్వాలి, ఫలము ఇవ్వాలి, అప్పుడు అందంగా ఉంటుంది. ఆకులు ఫుల్గా ఉన్నాయనుకో మంచి నీడ వస్తుంది, ఫలాలు కూడా వచ్చినాయి అనుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరే ఏసయ్యా అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఫుల్గా ఆకులు ఉన్నాయి, ఎన్ని ఫలాలు ఉన్నాయో అనుకున్నాడు. ఆకులు ఫుల్గా ఉన్నాయి కానీ ఎక్కడ ఎత్తికినా ఒక ఫలం కూడా రాలే. అప్పుడు దీని వరకు వద్దాం అన్నాడు చూసి. ఆ తర్వాత ఆ తోట మళ్ళీ ఇంకా ఇద్దాం, టైం వేద్దాం, ఎరువేద్దాం, దాని చుట్టూ తవ్వుదాం, దానికి కావాల్సినవి చేద్దాం అన్నాడు. సరే చూడు, లేదా కనుక పారే, ప్లేస్ వేస్ట్ కదా. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకెప్పుడు దేవుని దృష్టిలో విలువ కలుగుద్ది అంటే మనం ఫలించే బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు ఫలిస్తామంటే మనం ఆయన వాక్య ప్రకారాన్ని, ఆ వాక్యాన్ని ఆస్వాదించి దాన్ని మన హృదయంలో దాచుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తే దెహోవా మందిరములో ఆవరణములో ఫలమిచ్చే బిడ్డగా, ఎదిగే బిడ్డగా ఉంటా. ఇదే చెట్టు అడవిలోకి వెళ్ళి ఫలమిచ్చినా ఉపయోగం లేదు, ఇదే చెట్టు రోడ్డు మీద డొంక రోడ్లోకి వెళ్ళి ఫలమిచ్చినా ఉపయోగం లేదు. అది మన ఇంట్లో ఉంటేనే, దేవుని మందిర ఆవరణంలో ఉంటేనే ఉపయోగం. మనం ఇక్కడ కాకుండా ఎక్కడికో పోయి సంపాదించామన్నా ఎవరు నమ్మరు. కానీ మన ఊర్లోనే, మన ప్రిన్సెస్లోనే, మన దేశంలోనే మనం చక్కగా ఉంటూ ఆత్మీయంగా బలపడుతూ అనేక మందిని బలపరుస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుని పనులు ఉపయోగపడే విధంగా మనం కనుక ఉంటే అది నిజమైన ఫలభరితమైన జీవితం. రోజున మనం అన్నదానాలు చేస్తున్నాం, నాకే తినడానికి లేదనుకో ఇంకెవరికైనా పెట్టగలమా? పెట్టగలమా? చిన్నప్పుడు మా అమ్మ అనేది మింగటానికి మెతుకు లేదు, మేసానికి సంపంగి నూనె అంటారు. ఏ నూనె? సంపంగి నూనె. కొంతమందికి ఏమి ఉండదు బెళ్ళప్పు. కానీ దేవుని సన్నిధిలో సమృద్ధిగా మనం ఉంటే, సమృద్ధిగా మనం ఉంటే ఇతరులు కూడా పెట్టే మనసు మనకు వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి, పెట్టే మనసు మనకుంటే సమృద్ధిగా దేవుడు మనకి ఇస్తాడు. కాలం ఉంది, కొత్త నీరు వస్తే కదా పాత నీరు పోద్ది. చెరువు ఉంది, ఉన్న నీళ్ళు వాడుకుంటే కదా కొత్త నీళ్ళు వచ్చి చేరేది. బాగుంది, నీళ్ళు తోడితేనే కదా కొత్త వాటర్ వచ్చేది. లేదా అట్టాగే పెట్టుకున్నాం అనుకో, కొన్నాళ్ళకి బావిలో ఏముంటాయి? పురుగులు, కప్పలో, చండాలం అంటూ ఉంటుంది. దాన్ని వాడుతూ ఉన్నాం అనుకో వాడే కొందుకు ఏమవుద్ది? మంచి ఓటలు వస్తాయి, మంచి నీళ్ళు వస్తాయి. అలాగే మనం కూడా దేవుని పనులు ఉపయోగపడే బిడ్డలుగా, దేవుని కొరకు ప్రయాసపడే బిడ్డలుగా, మనకు ఉన్న దానిలోనే దేవుని కొరకు ఖర్చు పెట్టే బిడ్డలుగా మనం ఉంటే తప్పకుండా దేవుడు మన అందరికీ ఏం చేస్తాడు? సమృద్ధినిస్తాడు.
10 రూపాయలు మనం దేవుని కొరకు ఖర్చు పెడితే దేవుడు 100 రూపాయలు ఇస్తాడు. అలా ఇస్తాడని చేయకండి, మనస్ఫూర్తిగా చేయండి. అలా వస్తే అని అన్నదానం మొదలెట్ల మనం. మీరు ఇస్తున్నారు మిగతా ఎన్నైతే పడతాయో అన్నీ నేను కలిపి తీసుకొస్తున్నా. దేవుడిచ్చినయే, నేనంటే నేనే ఉద్యోగం చేసి సంపాదించినయేం కాదు, దేవుడిచ్చినయే. కొంతమంది రైస్ ఇస్తారు, అవి 2 వారాలకు 3 వారాలకు వస్తాయి. ఆయిల్ ఇస్తారు, అవి 2 వారాలకు 3 వారాలకు వస్తాయి. అలా కొంత ఇస్తారు, పప్పు ఇస్తారు, అయిపోతాయి. మిగతా ఏవైతే తక్కువైనాయో అవన్నీ కలిపి రెడీ చేస్తే రేపు వంట అవుతుంది. మీరివ్వాలి, నేను వండాలి అంట అవుద్దా? 10 కేజీలు వచ్చినాయి, అరే ఎవరు 10 కేజీలే వండొచ్చురా, 5 కేజీలు వచ్చినాయి, 5 కేజీలే వండొచ్చురా అవుద్దా పని? అవదు. మిగతా వేసుకొని ఎందుకని అలా చేయాలి? మనం దేవుని కొరకు మనం చేస్తే, దేవుని వాక్యంలో పేదలకు పెడితే ఎవరికి అప్పించాం? ఎగ్గొట్టేవాళ్ళకి అప్పిస్తాం మనం, తిరిగి ఇచ్చేవాళ్ళకి అప్పివ్వం కదా. యెహోవాకు అప్పించినట్లే. దేవునికి అప్పించడం అంటే మాటలు కాదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో కూడా ఉంది, ఆహారము లేని వారికి ఆహారము పెట్టడమే నిజమైన ఉపవాసం, వస్త్రము లేని వారికి వస్త్రం ఇవ్వాలి. ఎంతసేపు మన కడుపు, మన జీవితం, మన కడిపే మన దేవుడు, మన సంపాదన, మన పోగు చేయటం లేని వారికి కూడా మనం ఏం చేయాలి? పెట్టాలి. అందుకే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచింది. హల్లెలూయా. ఫస్ట్ వేవ్ వెళ్ళిపోయింది, సెకండ్ వేవ్ వెళ్ళిపోయింది, థర్డ్ వేవ్ స్టార్ట్ అయింది. దేవుడు ఇంతవరకు మనల్ని క్షేమాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంకా మనం దేవుని సన్నిధిలో చక్కగా ఉంటే ఇంకా అద్భుతమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. మనం ఫలించే మొక్కలుగా, ఫలించే వాళ్ళంటే మనం ఎంత ఇష్టపడతాం, ఫలించే మొక్క చూసే మనం అంత ఇష్టపడుతున్నామే. మనం ఫలించే బిడలుగా ఉంటే దేవుడు ఎంత ఇష్టపడతాడు, దేవుడు ఎంత సంతోషపడతాడు. అది మన ఆవరణంలో అదే మొక్క అడవిలో పెరిగిందని కూడా లెక్క చేస్తాడు. దాన్ని ఈ ప్రిన్సెస్లో ఉంది కాబట్టి దానికి వాటర్ దొరుకుతుంది, చక్కని ట్రీట్మెంట్ జరుగుతుంది. దేవుని మందిర ఆవరణములో నువ్వు ఫలించాలి. ఎక్కడో ఫలించాను, ఎక్కడో ఉంటాను, అక్కడో ఎక్కడో ఉంటానంటే కుదరదు. మనం ఏ మందిరంలో అయితే బలారాధన తీసుకుంటూ నాటబడ్డామో ఆ నాటబడిన అనుభవంలో నుండి ఏం చేయాలి? బయటికి రావాలి. అప్పుడు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం ఉంటాం. తర్వాత చూడండి ఏం చేయాలో. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురో. సారము కలిగి పచ్చగా ఉంటారంట. హల్లెలూయా. ఇలా ఇంకో ధన్యత ఏంటంటే, మనం ఎప్పుడైతే ఫలించే బిడ్డలుగా ఉంటామో, ఎప్పుడైతే వర్ధిల్లే బిడ్డలుగా ఉంటామో, వాళ్ళు ఏం పని చేయడానికి? దేవుడు మంచివాడని, దేవుళ్ళో ఏ చెడుతనము లేదని, ఆయన యథార్థవంతుడని, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి పాపిని పవిత్రుడిగా పవిత్రురాలుగా చేశాడని, అతని యొక్క మంచితనాన్ని సాక్షులుగా ఇతరులకు ప్రసిద్ధి చేయడం, అంటే ఇతరులకు చెప్పడం. చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు ముసలాళ్ళు అవుతారు. అని చెప్పగానే ఎవరు చెప్తే ముసలాళ్ళు అయిపోతారా? ఏజ్ 50, 60, 70, 80, 90. ఇప్పుడు ఏం లేదులే, 30 ఏళ్ళుగా ముసలాళ్ళు అవుతుందా? 30 ఏళ్ళుగా మునుగుతున్నాడు అమ్మ, నాడు నేపమ్మా, ఈ పనిప్పమ్మా. మన వెనకాల జనరేషన్కి 20 ఏళ్ళకే ముసలాళ్ళు అయిపోతారు, ఇంకా ముందు జనరేషన్కి 10 ఏళ్ళకే ముసలాళ్ళు అయిపోతుంది. వాళ్ళకి కుక్క జీవితం. కుక్క జీవితం అంటే తెలుసా? కుక్క 7 ఏళ్ళు బతుకుద్ది, బ్రహ్మాండంగా బతుకుద్ది. 8వ 7 ఎంటర్ అయిందంటే 14 ఏళ్ళు బతుకుద్ది. దాని ఆయుష్ ఎన్నాళ్ళు? 7 or 14. అలాగే రానికి జనరేషను, మా తాత ముత్తాతలు నాటి వాళ్ళు అయితే 100 ఏళ్ళు పైనే బతికారు, బలంగా బతికారు.
ఆ తర్వాత అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయి తిండిలో కల్తీలు పెరిగిపోయి కల్తీ వాటర్ కల్తీ నూనె కల్తీ బియ్యం అన్నీ కల్తీ కల్తీ పెరిగిపోయి ఇంకా తగ్గిపోయింది. ఇంకా కల్తీలు ఎక్కువైపోయి టెన్షన్లు ఎక్కువైపోయి బీపీలు ఎక్కువైపోయి షుగర్లు ఎక్కువై ఇంకా తగ్గిపోయాయి. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చేపాటికి ముసలి లక్షణాలు వచ్చేస్తున్నాయి. 50 ఏళ్ళు వచ్చేపాటికి మంచానికి అతుక్కుపోతున్నారు. 60 ఏళ్ళు వచ్చేప్పటికి అసలు మన వాడు ఎవడు అనడం లేదు. అలా అయిపోయింది పరిస్థితి. కారణం ఏంటంటే ప్రశాంతమైన జీవితం లేకపోవడం. ప్రశాంతమైన జీవితం ఎప్పుడైతే నీకు ఉండదో, ఎప్పుడు ఉండదంటే మన యావంతా డబ్బు మీద పెట్టుకున్నాం అనుకో ప్రశాంతత ఉండదు. ఎంత రాని డబ్బు మీద యావన్న వాళ్ళకి చూడు ఎంత రాని. ఇంకా అది కూడా వచ్చుండేది, ఇది కూడా వచ్చుండేది, ఈ సమయాన్ని వేస్ట్ చేయకపోతే అది కూడా వచ్చుండేది, ఇదే టెన్షన్. ఇలా కోటి రూపాయలు నెత్తిన దెమ్మరిచ్చిన ఆ యావ మాత్రం పోదు. మనిషికి కావాల్సింది తృప్తి. ఇంతకాలం కాచి కాపాడిన దేవునికి ఇచ్చే సమయాన్ని నేను దేవునికి ఇస్తున్నానా? ఇలాంటి లేకుండా ఆ దేవుడు నా జీవితంలో చేసిన మంచి కార్యాలను ఇతరులకు చెప్తున్నానా? ఆ అనుభవం లేకుండా ఎంతసేపు లోకం లోకం లోకంలో ఉన్న వాటి కోసం మనం పాకుళ్ళాడుతూ ఉంటే మనకు మిగిలే ఆస్తి ఏంటంటే టెన్షన్, ఆస్తి ఏంటంటే భయం, దిగులు, ఇవన్నీ ఒకదానికొకటి ఫ్రెండ్స్ లాగా తయారవుతాయి. ఆ జీవితం ముసలాళ్ళు అయిపోతారు. 50 ఏళ్ళకే ఇక కర్ర పుచ్చుకు నడవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ఇక్కడ దేవుని మందిరములో మనం వర్ధిల్లుతూ దేవుని చిత్త ప్రకారంగా మనం నడుస్తూ ఆయన యథార్థవంతుడని ఆయన నీతిమంతుడని ఇతరులకు గనక మనం చెప్పే స్థితిలో ఉంటే దేవుడు ముసలితనములో కూడా ఇంకా వాళ్ళు ఏం చేస్తారట? చిగురుంచుతారట. సారము కలిగి మనమేమనుకుంటామంటే అబ్బా సారం ఇంకా వస్తే ఇంకా 10 ఏళ్ళు శక్తినిస్తే ఇంకా 10 లక్షలు సంపాదిస్తా. మనం బతికించింది దేవుడు అందుకు అనుకుంటాం. మనం బ్రతికించింది ఇంకా 10 లక్షలు సంపాదించటం, ఇంకా 20 లక్షలు పోజేయటగా అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు గనక దేవునికి సాక్షిగా నిలబడితే, నువ్వు గనక దేవుని కొరకు వాడబడితే, నువ్వు గనక ఆయన గురించి ఇతరులకు చెప్పగలిగితే నువ్వు ముసలుడు అయినా సరే మంచి సారాన్ని ఇచ్చి మంచి మంచి స్థితినిచ్చి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని నిలబెడతాడు. చిగురిస్తారట. ఎండిపోయినటువంటి మోడు చిగురిచ్చిందనుకో అది చూసి ఎంత ఆనందపడిపోతాం కదా. అరే మోడు చచ్చిపోయింది అనుకున్నామే, ఇది ఎండిపోయింది అనుకుని అందులో నుంచి చిగురు వచ్చినప్పుడు మన ముఖం 1000 క్యాండ్ల బరుగులాగా వెలిగిపోతుంది. అలాగే ఇక నా పని అయిపోయింది, నేను ముసలాన్ని అయిపోయాను, ఇక నన్ను ఎవడో లెక్క చేయడు, నా కాళ్ళు పట్టేసిని అన్నీ పట్టేసిని నడవలే పరిస్థితుల్లో ఉన్నాను అనుకున్నప్పుడు దేవుడు మంచి శక్తి ఇచ్చి కోతిలాగా గంతేసే స్థితికి తీసుకొచ్చాడు అనుకో. అమ్మో మనకే సంతోషమే, చూసే వాళ్ళకి అప్పుడు మనం అనుకుంటాం అమ్మాయ శక్తి వచ్చింది, ఇంకా 10 లక్షలు సంపాదించాలి, ఇంకా 20 లక్షలు సంపాదించాలి అనుకుంటాం. అలా కాకుండా ఈ శక్తి నాకు దేవుడిచ్చాడు, దేవుని దయ వల్ల నేను ఈరోజు ఇలాగున్నాను, ఇంకా దేవుని గురించి అనేకులకు చెప్పాలి అని చెప్పి ఆశ కలిగి ఉంటే దేవుడు అంట మన ఆయుష్ని ఇంకా పెంచుతాడంట. మన హృదయం దేవునికి తెలుసు, మన హృదయం మనుషులకు తెలియదు కదా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. అతను వేసుకున్న బట్టలు, అతని ఎత్తు, అతని లావు, అతనికి ఉన్నటువంటి స్థితిని మనుషులు చూస్తారు, పద్ధతిని చూస్తారు. కొంతమంది పైకి చాలా డీసెంట్గా చాలా మంచివాళ్ళుగా ఉంటారు, కొంతమంది పైకి చాలా కఠినంగా చాలా క్రూరంగా ఉంటారు. పైకి మంచోడుగా చాలా సాఫ్ట్గా ఉన్నవాళ్ళు లోపల మనసులో ఏముందో మనకు తెలియదు. కఠినంగా మాట్లాడి తిట్టేవాళ్ళ మనసులో ఏముందో నీకు తెలియదు. కొంతమంది కఠినంగా మాట్లాడి తిడుతూ ఉండేవాళ్ళ మనసులో మంచి ప్రేమ ఉండొచ్చు. కొంతమంది సాఫ్ట్గా ఉండి తడిగి ఐస్ కత్తితో గొంతు కోసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ హృదయ అంతరంగంలో నిరిగిన దేవుడు మనం అనుకుంటాం
ఆయనకి ఎందుకు ఇలా జరిగింది, ఆమెకి ఎందుకు ఇలా జరిగింది, చాలా మంచోడేగా, చాలా మంచిదేగా, ఎందుకు ఇలా అయింది అనుకుంటాం. మన దృష్టిలో మంచిగా ఉండవచ్చు, మన దృష్టిలో ఒక వ్యక్తిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏముందో, దేవుడు ఏం చేస్తాడు, హృదయ అంతరంగములను చూస్తాడు. కాబట్టి మనం ఏజ్ అయిపోయినా కానీ అప్పుడు యూత్ అనుకుంటారు, మేము ఇంకా ముసలాళ్ళం అవ్వలేదు కదా, ముసలాళ్ళం అయిన తర్వాత చేస్తాం, అమ్మా ముసలాళ్ళం అయిన తర్వాత చేస్తాంలే అనుకుంటారు యూత్ కదా. ఇంకా ముసలాళ్ళం అవ్వలేదు, అంకుల్ ముసలాడు అయిపోయాడు కదా, ఆయనకి తప్పదులే అంక. మీరు ఏజ్లో కాక కష్టపడితే, మీరు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా దేవుడు ఏం చేస్తాడు, మీకు మంచి శక్తిని ఇస్తాడు, మంచి బలాన్ని ఇస్తాడు. ఉన్నదంతా లోకానికి, ఉన్నదంతా డబ్బులకే ఖర్చు పెట్టేశానుకో, ఇంకా ఆఖరి మంచంలో పడుకుని ఏసయా, దేవుడు ఇంత మంచి ఆరోగ్యాన్ని, ఇంత మంచి స్థితిని ఇచ్చిన మనకు దేవుడి గురించి ఇతరులకు చెప్తున్నామా, ఇతరులకు చెప్పగలుగుతున్నామా అనేది ప్రశ్న వేసుకోండి. మనం వద్దిలేమంటే మనం ఇల్లు వాకిళ్ళు కట్టుకుంటాం కాదు, ఉద్యోగాలు వ్యాపారాలు పెంచుకుంటాం కాదు, కానీ ఒక్క ఫలమైనా నీ ద్వారా వచ్చిందా, చెట్టు అనే పిలువబడుచున్న నీకు ఒక్క ఫలమైనా కాచిందా, కాకపోతే నీ వల్ల దేవునికి ఏంటి ఉపయోగం. అన్నీ ఉన్నాయి, మందిరానికి వస్తారు, అన్ని పనులు చేస్తారు, ఇవన్నీ ఆకులే, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఫలం. ఆకులుంటే అందంగా ఉంటాం, ఫలం ఉంటే ఫుల్ఫిల్నెస్. హల్లెలూయా. ఫలించే బిడ్డలుగా, ఫలించే కుటుంబాలుగా మనందరం ఉండుముగాక. రక్షణ పొందిన మనం ఫలించాలంటే మనం నిలకడగా ఉండాలి. ఆ ఫలించేది నాటబడిన మందిరంలో, దేవుని ఆవరణలో వర్ధిల్లేటట్లుగా మనందరం ఉండుముగాక. అలాగే దేవుడు అట్టి కృప మీ కుటుంబాలన్నిటికీ దయచేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ దీవించినందుకై, వాక్యం ద్వారా మాట్లాడినందుకై వందనాలు అయ్యా. ఈ బిడ్డలు కూడా వర్ధిలునుగాక. ఈ బిడ్డల జీవితంలో నిన్ను గురించి సాక్ష్యం చెప్పే భాగ్యం దయచే. అనారోగ్యంగా బాధపడుచున్న బిడ్డలను దీవించి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. గాయపడిన అస్తంత బిడ్డలను ముట్టండి అయ్యా. ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రభువా, వివాహాలు జరగక బాధపడుతున్నారు, పిల్లలు కలక బాధపడుతున్నారు, యేసు నామములో ఆ బిడ్డలందరికీ కలుగునుగాక. కృప చూపించి కరోనాతో బాధపడుచున్న బిడ్డలకి సంపూర్ణ విడుదలిచ్చి, నీ కాపుదలిచ్చి, నీ సాక్షిగా వాడుకుని మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయర్ ట్రావర్ ఓపెన్ చేయడం జరుగుతుంది వచ్చే వారం 16th. కాబట్టి మీరందరూ ఏ టైం అయినా సరే, ఎవరైనా సరే, ఎక్కడి నుంచైనా వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళొచ్చు. మీ అందరికీ నేను పర్సనల్గా అందుబాటులోనే ఉంటాను. మేము మా బృందం మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని బలపరచడం జరుగుతుంది. మీరు కూడా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు, అవకాశాన్ని మీకు కలుగజేస్తాం. దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఒకసారి వచ్చి ప్రేయర్ టవర్ చూసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.